మేడం ఎలక్షన్స్ ముందర మరి చంద్రబాబు గారికి సంబంధించిన ఒక ఆడియో వైరల్ అవుతుంది అంటే పథకాలు లేవు ఏం లేవు మా ఆస్తులన్నీ ఇక్కడే మేము లాభాలు చూపిస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు ఒక ఆడియో రిలీజ్ అయింది మేడం ఇప్పుడు ఇది చాలా వైరల్ అయిపోయింది చాలా మంది చంద్రబాబు గారి ఆడియోనే ఆయన వాయిస్ అని కూడా అభిప్రాయపడుతున్నారు అసలు ఏం జరిగింది మేడం ఆ ఆడియో నిజంగా చంద్రబాబు గారిది అంటారు ఖచ్చితంగా ఫేక్ వీడియోలు చేయటము అనేది అయితే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే మనం గతంలో చాలా చూసాం భువనేశ్వరమ్మ గారి మీద చేయటం ఫేక్ వీడియోలు చేయటం గారి మీద కానివ్వండి ప్రతిదీ అంటే ప్రతి వాళ్ళని కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా లాస్ట్ మినిట్ వరకు అదే దింపుడు గల్లా ఉంటారే సవాల్ని తీసుకెళ్ళి ఒక చివరి ఆశ అన్నట్టు చేస్తారు కదా సో అదే ఆశ లాంటి ఇది జగన్మోహన్ రెడ్డికి అందరూ అంటే క్యాండిడేట్లు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో అందరూ నిరుత్సాహపడిపోయారు ఎలాగో గెలిచే పరిస్థితి లేదనేది వాళ్ళకి అర్థమైంది సో ఇప్పుడు చివరి నిమిషంలో ఇంకా మళ్ళీ ఏమైనా చేయొచ్చు అనే దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక వీడియో ఫేక్ ఆయన లాంటి వాయిస్ని తీసుకొని దాంతో ఒక వీడియో చేయించడం కానివ్వండి సో దాన్ని మనం వైరల్ చేస్తే ప్రజలకి తెలిసి దాని మూలన ఈయనకు ఓటే పడుతుంది అనేది ఈయన ఆలోచన విధానం సో అది ఖచ్చితంగా అయితే ఎందుకంటే ప్రూవ్డ్ మనిషి ఇప్పుడు ఆయన కొత్తగా సీఎం కాదు సో పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు ఆయన ఇచ్చిన సంక్షేమాలు తెలియదా ప్రజలకి తెలిసిన విషయమే కదా ముప్పై రూపాయలు ఉన్నదాన్ని మూ రెండు వందలు చేసి రెండు వందల నుంచి మూడు రెండు వేలు చేసి దాని తర్వాత మూడు వేలు ఇస్తానంటే నువ్వు చెప్పి నువ్వు చెప్పిన కళ్ళబొల్లి మాటలకు ప్రజలు నమ్మి మూడు వేలు బాబుగారు మూడు వేలు ఇస్తానన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇతను చెప్పిన మూడు వేలు ఇస్తానని ఒక్క ఛాన్స్ అన్నదానికి ఇస్తే నువ్వు అక్కడ ఇచ్చేసావు దశలవారుగా పెంచుకుంటానని వెళ్ళి నువ్వు నాలుగేళ్ళు ఐదేళ్ళు పట్టేటట్టు చేసావు సో అది రోజు నాలుగు వేలు ఇస్తాను అన్నారు సో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చెప్పింది చేయకుండా ఆగలేదు సో ఆయన చెప్పిన సంక్షేమాలు అన్నీ నడుస్తూ ఉన్నాయి ఆయనే దీపం పథకం కింద ఇచ్చారు పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్స్కి వెళ్తానికి బస్సులు ఇచ్చారు ఇది సైకిల్ ఇవ్వటం జరిగింది ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఎంకరేజింగ్ ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి డిఎస్సి కానివ్వండి డిఎస్సి కూడా బాబుగారు టైంలో పెట్టారే కానీ ఇప్పటివరకు ఈ ఐదేళ్లలో ఎక్కడా కూడా ఇతను పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసుకుంటుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రూవ్డు ఇలాంటి మాటలకి ఇలాంటివి ప్రజలు నమ్ముతారు అనుకోవటం అంటే ఒక టైంలో ఏదైనా అనుకోవచ్చు ఎప్పుడో టెక్నాలజీ లేని టైంలో ఇలాంటివి ఏదైనా కొత్తగా ఇతను తీసుకొచ్చి ఇట్లాంటివి ఫేక్ ప్రచారాలు చేపిస్తే నమ్మటానికి ఈరోజు ఎవరి దగ్గర సెల్ ఉన్నా వాళ్ళు ఎవరి వాయిస్నైనా ఎవరిదైనా ఇమిటేట్ చేయొచ్చు పెట్టుకోవచ్చు అనేది అయితే అందరి దగ్గర టెక్నాలజీ పరంగా అందరికీ తెలిసిన విషయమే ఇది సో నువ్వు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆఖరి నిమిషంలో నేను ఏదో చేస్తున్నాను అనుకోవటం ఆ భ్రమ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఓడిపోయే పరిస్థితి పూర్తిగా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఏదో ఒక ఆశతో అలా చేస్తున్నాడు రేపు ఇప్పుడు చూడండి మనకు ప్రతి చోట చూస్తుంటే కూడా అల్లర్లు జయించటం గొడవలు పెట్టడం గొడవలు అవ్వటం కొట్టడానికి వెళ్ళటం కొట్టించుకోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా దీనికి కారణం ఏంటి భయపడటం భయపడి నువ్వు నిజంగా న్యాయంగా గెలిచేది ప్రజలకి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఇచ్చి నువ్వు గెలిచిన రోజు నువ్వు ఒక నాయకుడుగా ప్రజల మనసులో ఉంటావు ఇలాంటివి చేస్తే ప్రజలు తిరగబడే రోజులు కూడా వచ్చాయి కదా మనకు కనపడుతున్నాయి కదా ప్రజలు తిప్పి క్యాండిడేట్ అయినా కొడుతున్నారు కదా సో అవన్నీ మనకు వ్యతిరేకత అనేది కనపడుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నది వేరు జరుగుతున్నది వేరు సో ఇలాంటి వాటి మీద ఆశలు పెట్టుకోవటం కన్నా ముందు నుంచి ఇప్పుడు రేపు పొద్దున ఆయన ఎలా తప్పించుకు వెళ్ళాలి నేను ఇండియా వదిలి ఎలా పారిపోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉంది అది అంటే ఒక ఆఖరి నిమిషంలో బాబు గారిని ఏదో ఇంటి ఇరికిద్దామో అన్న ఆలోచనలో ఉన్నాడు కానీ బాబుగారి గురించి ఇరికించాల్సిన అవసరం అయితే లేదు ఆయన గురించి ప్రూడ్ పర్సన్ సో ఆయన చెప్పిన నమ్మే వాళ్ళు అయితే ఎవరూ ఉండరు సో అది అట్లా అనుకున్న వాడైతే ఎప్పుడో ఆ బాబు గారు చెప్పే ఇప్పుడు ఆయన ఇచ్చిన బడ్జెట్ అంతా కూడా క్లియర్ కట్గా ఉంది బాబు గారు చెప్పటం కూడా ఆయన ఎన్ని లక్షల కోట్లు ఇప్పటి వరకు బడ్జెట్ వే అంటే పద్నాలుగు సంవత్సరాలుగా ఆయన మీద కరప్షన్ లేని వ్యక్తి ఇంకొకటి ఆయన ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ని రప్పించగలిగే సత్తా ఉన్న వ్యక్తి రేపు పొద్దున కంపెనీస్ తీసుకురాగలుగుతారు డెవలప్ చేయగలుగుతారు ఆయన అదే చెప్పారు సంక్షేమము ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నేను నడిపిస్తాను అనేది బాబుగారు చెప్తున్నారు ఏది కూడా తగ్గిస్తాను అనేది చెప్పట్లేదు సో అలాంటప్పుడు ఇది గతంలో మనం ఇన్ని సంవత్సరాలు చూసాం కాబట్టి సో కొత్తగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తే నమ్మటానికి ఎవరు ఇంకా అయితే రెడీగా లేరు మేడం అంటే ఇటువంటి ఇప్పుడు రిలీజ్ చేస్తారు కదా ఈ ఆడియో దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎందుకు స్పందించడం లేదా ఆడియో కాదని కూడా చెప్పడం లేదా అంటే ఎలక్షన్ ఇప్పటి వరకు ఇప్పుడే కదా తెలిసింది ఖచ్చితంగా అయితే స్పందించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ ఫేక్ వీడియో అనేది ఖచ్చితంగా తెలిసిన విషయమే సో అందరం కూడా ఖండిస్తున్నాం కదా సో జరగని విషయాన్ని గురించి ప్రతిదానికి వచ్చి ఇప్పుడు ఖండించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలక్షన్ లో ఇప్పుడు అందరి దగ్గర అన్ని చోట్ల నియోజకవర్గాల్లో కిడ్నాప్ చేయటం జరుగుతుంది సో వాళ్ళ పరిస్థితులు ఏంటి అవి చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఎక్కడ ఉంచారో ఏం చేస్తున్నారో వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు ఇలాంటివన్నీ పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి కేర్ తీసుకోవాల్సింది తగాద గొడవలు అవుతున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో కొడుతున్నారు గాయాలు అవుతున్నాయి సో వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాలి సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే గంటల్లో రెండు నిమిషాల్లో మాట్లాడటానికి సో మెయిన్ పర్సన్ మెయిన్ ఇది ఏంటి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సో ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు మనం చూసాం లైవ్ లో కూడా కనపడుతుంది కొట్టటాలు కూడా చేస్తున్నారు సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దీని గురించి ఇప్పుడు దీని గురించి డిస్కషన్ పెట్టి దీని గురించి మాట్లాడటం కన్నా ఇప్పుడు దీని గురించి మాట్లాడితే అందరూ ఏమంటారు దీన్ని మనం ఏదో ప్రూవ్ చేసుకోవటానికి చెయ్యిన తప్పుకి మనం ఏదో భయపడి వచ్చినట్టు అవసరం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అనేది స్వచ్ఛందంగా ప్రజలందరికీ నమ్ముతున్నారు సో నమ్మేటప్పుడు మేము వచ్చి చెప్పుకోవాల్సిన ఇప్పుడు ఇప్పుడు వచ్చి చెప్పాల్సిన ముందు జరగాల్సిన ప్రాణ భయంతో ఉన్న వాళ్ళని కాపాడటం అనేది ఇంపార్టెంట్ ఒక నాయకుడు లక్షణం అదే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దాన్ని ఏదైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఉంటుందో దాని మీద దృష్టి సాయిస్తారు కాబట్టి